మీ సమ మీ సమయంలో మీరు ఇచ్చిన పట్టాలు కావచ్చు లేదా మొన్న మేము అందజేసిన పట్టాలు కావచ్చు. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఈ చట్టం తెచ్చింది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి క్యాబినెటే ఈ చట్టాన్ని తీసుకొచ్చినారు. దాని ప్రకారం ఏంటంటే, అటవీ భూములకు ఎవరైతే గిరిజనులు ఆక్రమించుకొని కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నట్టు ఎస్టాబ్లిష్ అయితేనే వాళ్ళకి పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఆ పట్టాలు కూడా ఏంటంటే, ఫారెస్ట్ లైక్ క్రాప్స్ మాత్రమే పండించుకోవాలని ఉంటుంది ఒకటి. అవి ధరణిలోకి రావు అధ్యక్ష, ఎట్టి పరిస్థితులు రావు. ఎందుకంటే ఆ భూమి ఓనర్ మట్టుకు మళ్ళీ ఫారెస్టే ఉంటుంది అధ్యక్ష. ఇంకో 100 ఏళ్ళైనా 500 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం ప్రకారంగానే వాటి మీద హక్కు, ఫైనల్ హక్కు మాత్రం దట్ ల్యాండ్స్ రిమైన్స్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓన్లీ, అది రెవెన్యూ రికార్డులకు రాదు అధ్యక్ష. అడవి యొక్క ఎంటిటీ సపరేట్గా ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేక దఫాలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని చెప్పింది. ఆర్ఓఎఫ్ఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ భూమి సాగు చేసుకోవడానికి వాళ్ళు బ్రతకటానికే ఉంటుంది తప్ప, ఆ పాస్బుక్ ఉంటుంది తప్ప, పాత పాస్బుక్లోనే వారే చెప్తున్నారు, వారి వారే కాంట్రడిక్షన్ ఉంది. పాత పాస్బుక్లోనే మళ్ళీ కొత్త పాస్బుక్లు ఎందుకు ఇస్తారండి? ఇచ్చే అవసరం ఎందుకు ఉంటుంది? ఆ సందర్భమే ఉత్పన్నం కాదు. ఆర్ఓఎఫ్ఆర్ కింద సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అంతవరకే ఉంటుంది, మళ్ళీ దాన్ని రిపీట్ చేయరు. మొన్న కొత్తగా ఇంతకుముందు ఏమీ లేని వాళ్లకు ఇచ్చినటువంటిదే ఫ్రెష్గా ఇచ్చినారు. అది ధరణిలోకి రాదు అధ్యక్ష, వస్తుందని భ్రమలు కూడా ఉండొద్దు. కారణం ఏంటంటే, అవి అటవీ భూముల కిందనే ఉంటుంది, యాజమాన్యం అటవీ శాఖ కిందనే ఉంటుంది తప్ప రైతుల పేరు మీదకి యాజమాన్య హక్కులు రావు. కానీ మా ప్రభుత్వం మిత్రులు జోగురామన్న గారు అప్పుడు మంత్రిగా ఉండి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ చాలామంది గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు కానీ మాకు రిప్రజెంట్ చేసిన మీదట మేము దయదలిసి వాళ్ళు కూడా బతకాలా, వాళ్ళు కూడా గట్టిగా ఉండాలని చెప్పి 2-3 పనులు చేసినాం అధ్యక్ష. ఒకటి, వాళ్ళకి కరెంట్ లైన్లు ఇప్పించినాం, 3 ఫేజ్ కావాలంటే 3 ఫేజ్ ఇప్పించినాం. ఇతర రైతులకు ఎట్లయితే రైతు బంధు ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వండి అంటే, గత ఏ ప్రభుత్వాలు చేయలేదు కానీ ఈ ప్రభుత్వమే వాళ్ళకు కూడా ఇచ్చినాం అధ్యక్ష. మొన్న మేము ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పడే తరుణంలో ఇస్తే నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి సెపరేట్గా చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏర్పాటు చేసి ఈ 4 లక్షల ఎకరాలకు కూడా వెంటనే సర్టిఫికెట్లతో పాటు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది, కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ విషయాన్ని మిత్రులు బట్టి విక్రమార్ గారు గమనిస్తే మంచిదని చెప్పి మనం చేస్తాం.